హాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం సో ఏపీ ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ ర్యాంక్ వైజెస్ అనాలిసిస్ అనమాట అంటే మార్క్స్ వైజెస్ ర్యాంక్స్ అనమాట సో దాన్ని ట్వంటీ ట్వంటీ టూ కట్ ఆఫ్ అని పెట్టాను కానీ మార్క్స్ వైజెస్ ర్యాంక్స్ అనమాట సో మనకి ఇవి మార్క్స్ వైజెస్ ర్యాంక్ సో ఇది ఎందుకు చేశానంటే మీకు కంపేర్ చేసి చూపిస్తాను ఇయర్ ఎలా ఉంటుందో సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ వైజ్ సీట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీకైతే మీ ర్యాంక్ ఎంత ఎక్స్ట్రా వచ్చినా మీకైతే ఉండదు సో సీట్స్ కూడా ఈసారి మనకి ఎక్కువ ఉంటే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్ రాశారు కాబట్టి మేబీ సీట్స్ కూడా ఇంక్రీస్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది సో సీట్స్ వివరాలన్నీ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వస్తుంది ఎందుకంటే మనకి ఏఐసిటిఐ జూలై థర్టీ ఫస్ట్ దాకా టైం ఇచ్చింది కాబట్టి సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే మనకైతే తెలుస్తుంది సీట్స్ సంబంధించి సో మీకు చూపిస్తే మీరు చూడొచ్చు ఫార్టీ టూ మార్క్స్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ వస్తే మనకి చూడొచ్చు ఫార్టీ వన్ మార్క్స్కే వన్ లాక్ ట్వంటీ త్రీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఎగ్జామ్స్ అయితే రాశారు ఈసారి సో ఇది మెయిన్ రీజన్ అందుకే ఇలా అయ్యింది నెక్స్ట్ అదే మీరు చూస్తే మీకు ట్వంటీ ట్వంటీ టూలో మీకు వన్ ఫిఫ్టీన్కి సెవెన్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఇక్కడ వన్ ఎయిటీన్ ఎయిట్ థర్టీ సిక్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సెవెంటీ ప్లస్ మార్క్స్ అబౌవ్ వచ్చిన వాళ్ళందరికీ మంచిదే మిగతా వాళ్ళందరికీ కొంచెం కష్టం ఎందుకు సౌండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ బాగుంటుంది మిగతా వాళ్ళందరికీ కొంచెం తగ్గిందంటే ఎందుకంటే సౌండ్ అబవ్ ఎవరికి రాలేదు అంటే అక్కడ డెన్సిటీ అనేది తగ్గిపోయింది సౌండ్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం వల్ల మనకి ట్వంటీ ట్వంటీ టూలో బాగా వచ్చింది మనకి సెవెంటీ ప్లస్ మార్క్స్ ఎవరికి వచ్చి వచ్చిందో వాళ్ళందరికీ కట్ ఆఫ్ బాగానే వచ్చింది కానీ ఎవరైతే ఫార్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సిక్స్టీ వచ్చారో వాళ్ళందరికీ చాలా దారుణం అయితే జరిగింది సో ఎలాగ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం కామన్ చూద్దాం ఇక్కడ సిక్స్టీ వన్కి ఎంత ట్వంటీ వన్ థౌజండ్ ఉంది అదే ట్వంటీ వన్లో అయితే మాత్రం సిక్స్టీ వన్కి ఎంత ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అంటే ర్యాంక్ అయితే ఇంక్రీజ్ అయింది కదా ఇప్పుడు మనం ఎయిటీకి చూద్దాం ఎయిటీకి సిక్స్ థౌసండ్ నైన్ నైన్ హండ్రెడ్ వచ్చింది ఎయిటీ మార్క్స్కి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ సో మీకు చూసుకున్నట్లయితే మార్క్స్ ఎంత వేరియస్ వచ్చిందో చూసుకోవచ్చు కదా మీరే సో మనకి సిక్స్ సెవెంటీ ప్లస్ మార్క్స్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ ప్రాఫిట్ అయ్యారు సెవెంటీ కన్నా తక్కువ వచ్చిన మార్క్స్ వాళ్ళందరూ చాలా లాస్ అయ్యారు సో ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ వన్ మార్క్స్కి సిక్స్టీ టూ థౌజండ్ ర్యాంక్ వస్తే ఇక్కడ ఫిఫ్టీ వన్ మార్క్స్కి ఫార్టీ నైన్ థౌజండ్ ఇది లాస్ట్ ఇయర్ ఫార్టీ నైన్ థౌజండ్ ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ వచ్చింది సో చూసుకున్నట్లయితే నియర్లీ స్ట్రెంత్ ఎక్కువ అవడం వల్ల దీనికి మెయిన్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ ఇయర్ రాసిన స్టూడెంట్స్ బాగా ఎక్కువ ఉండడం వల్లే దీనికి కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అయింది సెవెంటీ ప్లస్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ తక్కువ మంది ఉన్నారు సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెవెంటీ ప్లస్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది సో సెవెంటీ కన్నా బిలో మార్క్స్ చాలా చాలా డెన్స్టీగా వచ్చారు సెవెంటీ బిలో మార్క్స్ ఫార్టీ అవో మార్క్స్ అందుకు వాళ్ళకి వచ్చేసరికి ర్యాంక్స్ అయితే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ రేషన్ వచ్చేసరికి మీకు ఎందుకు ర్యాంక్స్ తగ్గిందని చెప్పి అది కూడా సెవెంటీ ప్లస్ మార్క్స్ అందరూ బాగానే ఉన్నారు ఓన్లీ సెవెంటీ బిలో మార్క్స్ వాళ్ళకే ఇదంతా జరిగింది సో ఇది మీకు టోటల్ అనాలిసిస్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ సో మీకు డౌట్ ఉంటుంది ఏంటి సీట్స్ ఏమైనా మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫార్టీ టూ మార్క్స్కి వన్ లాక్ ఫిఫ్టీ వచ్చింది ఇక్కడ వన్ ల్యాక్ ఫోర్ ట్వంటీ త్రీ వచ్చింది సో ఇప్పుడు ఇతనికి వచ్చే సీట్ నాకు వస్తుందంటే రాదు ఎందుకంటే మనకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి కౌన్సిలింగ్ కూడా చాలా కట్ ఆఫ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది మనకి కట్ ఆఫ్ కూడా సో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి ఈసారి కౌన్సిలింగ్ అయితే మనకి చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే మనకి స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి కౌన్సిలింగ్ కూడా చాలా జాగ్రత్తగా అయితే పెడతారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్